వామ్ ఫ్రి లో డేంజర్ అట మార్చి నెలతో వేసవి కాలం మొదలైంది ఇంట్లో కూరగాయల దగ్గర నుంచి పండ్ల వరకు ఏది బయట పెట్టినా తొందరగా పాడైపోతాయి ఈ కారణంతో ప్రతి ఒక్కటి తోసేస్తూ ఉంటారు అందరు మరీ ముఖ్యంగా పండ్లను ఫ్రిడ్జ్ లో పెట్టుకుని చల్లగా తింటే అదో తృప్తి అదే కోవలో పుచ్చకాయను కూడా ఫ్రిడ్జ్ లో పెట్టేస్తున్నారా బయట ఎండ మండుతుంటే చల్లగా పుచ్చకాయ తినడం ఈ వేసవిలో అందరూ చేసే పనే కానీ పుచ్చకాయ ఇలా తినొద్దని చెబుతున్నారు ఆహార నిపుణులు దీని వెనుక నిజం తెలిస్తే అసలు పుచ్చకాయను ఫ్రిడ్జ్ లో పెట్టడం అనే ఆలోచనే మానేస్తారు దీని గురించి తెలుసుకుందాం సీజన్ కు తగ్గట్లుగా లభించే పండ్లలో పుచ్చకాయ ఒకటి వేసవి మీద యుద్ధం చేయడానికి పుచ్చకాయ చాలా మంచి ఎంపిక పిల్లలకు పెద్దలకు ఎంతో ఇష్టమైన పుచ్చకాయకు చాలా డిమాండ్ ఉంటుంది ఈ వేసవిలో ఫ్రిడ్జ్ లో ఉంచి తీసిన పుచ్చకాయను చల్లగా ఆస్వాదించడం అందరికీ ఇష్టమే కానీ పుచ్చకాయను ఇలా ఫ్రిడ్జ్ లో ఉంచి తింటే ప్రయోజనాలు ఉండవు శరీరంలో పెరిగిపోయిన ఉష్ణోగ్రతను తగ్గించి శరీరాన్ని చల్లబరిచే పుచ్చకాయను గది ఉష్ణోగ్రత వద్ద ఉంచి తినడమే మంచిది పుచ్చకాయను ఫ్రిడ్జ్ లో ఉంచితే అందులో ఉండే సిట్రలైన్ అమైనో ఆమ్లం మందగిస్తుంది ఈ అమైనో ఆమ్లం మన శరీరంలో రక్త ప్రవాహాన్ని రక్తపోటును నియంత్రించే నైట్రిక్ ఆక్సైడ్ ఉత్పత్తిని ప్రేరేపిస్తుంది పుచ్చకాయలను ఫ్రిడ్జ్ లో పెట్టుకుని తినడం వల్ల మనం ఈ ప్రయోజనాన్ని కోల్పోతాం పుచ్చకాయ తినడం వల్ల మన టాక్సిన్లు బయటకు వెళ్ళిపోతాయి వీటిలో తొంభై రెండు శాతం నీరు పదహారు శాతం విటమిన్ సి ఉంటుంది పుచ్చకాయను ఫ్రిడ్జ్లో ఉంచినప్పుడు కాయలలో ఉన్న నీటి శాతం తగ్గిపోతుంది ఫలితంగా విటమిన్ సి కూడా తగ్గుతుంది ఇందులో ఉండే బీటా కెరోటిన్ లూటిన్ జియాక్సిథిన్ వంటి పోషకాలు కంటి ఆరోగ్యానికి చాలా మంచివి కళ్ళు అలసిపోవటం కళ్ళలో మచ్చలు ఏర్పడడం వంటి సమస్యలు ఉంటే పుచ్చకాయ మంచి ఆప్షన్ కానీ పుచ్చకాయ ఫ్రిడ్జ్ లో పెట్టుకుని తింటే ఈ పోషకాలన్నీ తగ్గిపోతాయి ఫ్రిడ్జ్ లో ఉంచిన పుచ్చకాయ తినేవారికి అంటే గది ఉష్ణోగ్రత వద్ద ఉంచిన పుచ్చకాయ తిన్న వ్యక్తుల్లో మంచి ఆరోగ్యకరమైన ఫలితాలు ఉన్నాయని ఆహార శాస్త్రవేత్తలు చెబుతున్నారు వ్యాయామం తర్వాత పుచ్చకాయ ముక్కలు తిన్నా జ్యూస్ తీసుకున్నా శరీరంలో కండరాలకు చాలా మంచి ఉపశమనం లభిస్తుంది కానీ ఫ్రిడ్జ్లో ఉంచిన పుచ్చకాయ తినడం ఫ్రిడ్జ్లో ఉంచిన జ్యూస్ తాగడం వల్ల అవి కండరాల మీద ఏ విధమైన ప్రభావాన్ని చూపలేవు పుచ్చకాయ తిన్న తర్వాత మన శరీరం కొన్ని పోషకాలను ఉత్పత్తి చేస్తుంది కానీ ఫ్రిడ్జ్లో పెట్టిన పుచ్చకాయను తింటే పోషకాల ఉత్పత్తి తగినంత జరగదు ఇలా పుచ్చకాయను ఫ్రిడ్జ్లో పెట్టుకుని తింటే చల్లగా తిన్న ఫీల్ తప్ప ఎలాంటి ప్రయోజనము ఉండదు